మూవీ లవర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం నేనైతే యాన్యువల్ మూవీ చూసినా నాకైతే అంతే మెక్కలేదు యావరేజ్ అనిపించింది ఈ మూవీ రివ్యూ కాదు ఇది నాకైతే ఆ మూవీ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ నచ్చలేదు వాటి గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా ఈ మూవీ రివ్యూ ఎందుకు చేయలేదంటే ఫస్ట్ నేను చూడలేదు మూవీని అందుకే రివ్యూ చేయలేదు ఇది ఇప్పుడు రివ్యూ అయినా అనుకోండి లేకపోతే మూవీ ఎనలైసిస్ అని అనుకోండి లేకపోతే మీ ఇష్టం వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి కానీ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది రెడ్ కలర్లో దాన్ని కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టండి నేను పెట్టే వీడియోస్ ప్రతిసారి మీకు రావాలి నోటిఫికేషన్ అంటే వాటిని ఆన్ చేసుకుంటేనే మీకు వస్తుంది ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే మూవీ అన్నప్పుడు కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు కొంతమందికి బాగా ఎక్కుతుంది కొంతమందికి అసలుకి ఎక్కదు ఈ మూవీని అయితే మామూలుగా లేపట్లేదు బయట సోషల్ మీడియాలో కానీ అంత ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కానీ నేను అంతా చూస్తూనే ఉన్నా మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మూవీ బాగుంది ఓకే కానీ మరి బట్టలు అంత అరే తోపురా అన్నట్టుగా అయితే మూవీ అయితే లేదు నాకు తెలిసి అంటే నాకు తెలియకుండా ఏముంది భయ్యా అసలు అనిపిస్తుంది నాకు ఇంత ఏం కనిపిస్తుంది సీన్లో అని ఈ మూవీలో నాకైతే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ఏంటంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఓర్ అయ్యా అసలు వాళ్ళిద్దరికి అసలు పడను కూడా పడదు ఎప్పుడు ఎనీ టైం వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఫాదర్ ఎప్పుడు ఆయనను కొడుతూనే ఉంటాడు హీరోని తిడుతూనే ఉంటాడు కానీ మళ్ళీ ఆయన లవ్ అంటాడు ఫాదర్ మీద ఏదో ఇష్క అంటాడు ఏదేదో అంటాడు నాకైతే అసలు కొంచెం నెక్కలేదు మినిమం బేసిక్ సెన్స్ అన్న ఉండాలి ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉన్నప్పుడు ఏదో ఫాదర్తో ఎక్స్ప్రెస్ చేయాలి లేకపోతే ఏదో సన్తోనే ఎక్స్ప్రెస్ చేయాలి కానీ ఒక టూ సైడ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఎట్లుంటుందంటే వన్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇంకో సైడ్ కొంచెం ఎక్స్ప్రెషన్ అని ఉండదు ఫాదర్ నుంచి కొట్టుడే ఉంటది తప్పించి ఏముండదు కానీ అక్కడ బాండ్ ఎలా ఉంటుందబ్బా నాకు తెలియదు అసలు లవ్ అనేది ఎట్లా ఎక్స్ప్రెస్ అవుతుంది అక్కడ నాకు అర్థం కాదు అందులో ఇంకా ఏంటిదంటే స్టార్టింగ్ నుంచి ఎండు దాకా పాప 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 నాన్న 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 సావాడతా ఉంటాడు మీరు వీందరూ ఆచార్య మూవీ చూసారా ఆచార్య మూవీలో ధర్మస్థలి పాదఘట్టం అంటారు కదా అంతకంటే ఎక్కువ దీంట్లో పాప 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 అని వినిపిస్తే తప్పించి వేరే ఏం వినబడదు మీకు ఇంకా ఏంటంటే మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఏదో ఎమోషన్స్ ఉంటుంది కదా అది నాకు ఫీల్ అయితే లేదు ఎందుకంటే ఫాదర్ ఎమోషన్ కదా అది మీకు హార్ట్కి ఎక్తేనే ఆ ఎమోషన్ అనేది మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా క్యారీ అవుతుంది అది నాకు ఎందుకు అది ఆర్టిఫిషియల్గా అనిపించింది తప్పించి న్యాచురల్గా అనిపించలేదు నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ లవ్ ప్రపోజల్ సీన్ నేను రీసెంట్ టైంలో చూసిన వర్స్ట్ ప్రపోజల్ సీన్ ఏదైనా ఉందంటే అది ఇదే ఎందుకు అనేది కూడా చెప్తా ఆగంటే మీరు అసలు ఈ మూవీలో హీరోకి హీరోయిన్కి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ కూడా ఉండదు ఫస్ట్ వెళ్ళంగానే ఫస్ట్ షాట్లోనే హీరో చూస్తాడు పడిపోతాడు అనమాట ఏదో చిన్నప్పుడు ఏదో సీన్ జరిగింది అన్నట్టుగా అండ్ తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి ఏదో చెప్తాడు ఆల్ఫా బీటా అని ఏదో చెప్తాడు అది ఆమె ఏదో కన్విన్స్ అయ్యి తర్వాత వారం రోజుల తర్వాత హీరో దగ్గరికి వెళ్తుంది అరే కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలబ్బా ఇప్పుడు బయట జనాల్లో కానీ ఎవరున్నా కానీ కనీసం వెళ్ళి ఒక అమ్మాయిని ఇట్లా ప్రపోజ్ చేస్తే అది మొత్తం కొడత తప్పించి వేరే ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు అది మనకు సందీప్ రెడ్డి వంగ గారికి చెల్లుతుంది ఎందుకంటే అర్జున్ రెడ్డి మూవీలో మనం చూస్తాం కదా ఆ రేంజ్ లో ఉంటది కానీ అది కొంచెం ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటంటే ఒక అక్కడ ఒక ఎంత ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ సీన్ ఉంటుంది అంతే తప్పించి ఆ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్ గా కన్వే కాలేదు అండ్ చూసే ఆడియన్స్ కూడా అంత కనెక్ట్ కాలేదు అందుకే నాకు అంత అనిపించింది అరే బాబు ఇట్లున్నది ఈ ఒక్క రెండు సీన్స్కే రెండు డైలాగ్స్కే పడిపోతుందా అన్నట్టు కనిపించింది నాకైతే నెక్స్ట్ ఇంటర్వెల్ సీన్ లో గన్ సీన్ ఉంటది ఆ గన్ సీన్ ఎందుకు పెట్టారని కూడా నాకైతే అర్థం కాలేదు ఇప్పటిదాకా ఆ ఒక్క గన్ సీన్ వల్ల సెకండ్ హాఫ్ మొత్తం రన్ అవుతుంది ఆ ఒక్కటి తీసేస్తే మాత్రం సెకండ్ హాఫ్ బాగుంటుంది నాకు తెలిసి సెకండ్ హాఫ్లో లెంత్ పెరగడానికి చాలా మందికి టైం అరే ఇంత లాగ్ అంద్రా అని అనిపించడానికి ఆ గన్ సీక్వెన్స్ ఒక్కటే దాంట్లో లిబర్టీ తీసుకొని చేసిర్రు నాకు అది బాగా అనిపించింది ఒక పెద్ద మిషన్ గన్ని మనం యూజ్ చేసినప్పుడు ఎట్లాంటి మనకు అవతల వాళ్ళకే కాకుండా మనకు కూడా ఎట్లాంటి హాని జరుగుతుంది మనకు కూడా ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చూపించరు ప్రతి ఒక్కటి కానీ అది అంత చేసినప్పుడు కూడా అదే సీన్ పెట్టకుండా ఉండే సెకండ్ హాఫ్ వేరే కొంచెం డ్రైవ్ చేస్తే బాగుండే అనిపించింది నాకు ఈ మూవీలో కూడా బేసికల్లీ సెకండ్ హాఫ్ అనేది చాలా ల్యాగ్ ఉంటుంది ల్యాగ్ మీన్స్ ఏంటంటే సీన్స్ కొన్ని డ్రాగ్ ఉంటాయి అండ్ కావాలన్నా సాగ తీసినట్టు అనిపిస్తుంది తప్పించి మనకు ఆ సీన్స్ ఏంటంటే కొంచెం ఫీల్ ఇవ్వదు అందులో హీరో క్యారెక్టరైజేషన్ వాడు కట్ చేస్తే హీరోతో గొడవ పడతాడు లేకపోతే వాళ్ళ భావతో గొడవపడతాడు లేకపోతే వాళ్ళ అక్కతో గొడవ పడతాడు లేకపోతే హీరోయిన్తో గొడవపడతాడు ఎవరితో ఒకరితో గొడవ పడతానే ఉంటాడు సినిమా మొత్తం తప్పించి వాడు మాత్రం సైలెంట్ ఉంటాడు అసలు ఎందుకు రా వై దేనికి అసలు ఎందుకంత యాంగ్రీ అసలు ఎందుకు నాకైతే అర్థం కాలేదు అది యాటిట్యూడ్ అంటారు కానీ అంతేం లేదు కానీ ఎవరికో ఒక దానికి పుల్ల పెట్టి గెలుపుతూ ఉంటాడు ఈడైతే అది ఎందుకు అంత గెలుపుతూ ఉంటారో నాకైతే అర్థం కాలేదు సెకండ్ హాఫ్లో సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది జారా అంట ఆ సినిమాలో ఆ పేరు బయట ఏముందో నాకు తెలియదు కానీ ఆమె క్యారెక్టర్ కూడా ఎట్లుంటుందంటే వస్తుంది రాంగ్ అని హీరోయిన్ చూస్తుంది ఏదో రెండు డైలాగ్ చెప్తుంది వెళ్ళిపోతుంది హీరోగాడు పోయి మళ్ళీ ఏదో కిస్సు లవ్వు అని అరే ఆల్రెడీ ఇక్కడ ఉంది పిల్లలు ఉన్నారు అదంతా వదిలేసి వాడు అక్కడికి వెళ్ళి ఏదేదో చేస్తాడు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఆగుతాడా అంటే లేదు వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తాను అనమాట నేను అక్కడ చేసిన ఆమెతో పండుకున్న సంథింగ్ అన్న లైక్ దట్ అన్నట్టుగా చెప్తుంటాడు ఆమె ఏమంటదంటే అబ్బా అసలు ఈ సీన్లో రష్మిక మందన ఉంటుంది డైలాగ్స్ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఆమె ఏడుస్తుందో అర్థం కాదు నవ్వుతుందో అర్థం కాదు డైలాగ్స్ కూడా కరెక్ట్గా వినిపించదు మీకు డబ్బింగ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంటుంది అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారు అనేది అర్థం కాదు నాకైతే ఎందుకంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఆ బాండ్ అనేది ఏర్పడాలని పెట్టిరేమో నాకు తెలియదు కానీ అసలు అది అనవసరమైన సీన్ అని చెప్తాను నేను ఎందుకంటే అక్కడ వెళ్ళి చేసి వచ్చిన తర్వాత అదంతా వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఆమె అయితే వచ్చినాన్ని యాక్టింగ్ చేసి వచ్చినని నవ్వులు నవ్వి వచ్చిన ఏడుపులు ఏడిపి అదంతా సాగు కొట్టింది తప్పించి ఏముండదల్లా మనం ఎట్లాగో దీనికి రివ్యూ ఇవ్వలేదు కాబట్టి ఒక రివ్యూ టైప్ లోనే అనుకోండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది సాంగ్స్ ఉన్నా కానీ మూవీకి ఎక్కడ మనకు ఎఫెక్ట్ కాకుండా అంటే అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ లేపాలో అక్కడ లేపర్రు దీంట్లో బాబుడివల్ క్యారెక్టర్ ఉంది లాస్ట్ ఎక్కడో ట్వంటీ థర్టీ మినిట్స్ కనిపిస్తున్నాయి అని తప్పించి సినిమా మొత్తంలో ఏముండదు అండ్ వచ్చిన తర్వాత కూడా ఆయనకు డైలాగ్స్ ఏమి ఉండదు ఒక ఫైట్ ఏం ఉంటుంది అంతే పెద్దగా ఏం ఉండదు ఇదైతే నాకు యాన్యువల్ మూవీలో నచ్చిన కొన్ని నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అందుకే మూవీ అంత హిట్ అయింది అందులో జనాలు కూడా బాగా చూస్తున్నారు నాకు కూడా బాగానే నచ్చింది మరీ అంత వరస్ట్ మూవీ అయితే కాదు నాకు కూడా నచ్చిందనే చెప్తున్నాను మీకు ఇంకా ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఏమైనా అనిపిస్తే కింద రాయండి కామెంట్ బాక్స్లో ఏమైనా తిట్టాలంటే కూడా తిట్టేయండి కింద మీరు ఏమన్నా కానీ పెద్ద ఉండదు కానీ వీడియో మాత్రం ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ అట్లాగే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఉంటా మీరు సపోర్ట్ చేయండి ఎండ్ దాకా చూడండి థ్యాంక్